వానాకాలం రైతుబంధు సాయం పంపిణీ ఎప్పుడన్న విషయమే ఇంకా నిరీక్షణ కొనసాగుతోంది రుణాలకు కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు ముఖ్యమంత్రి నిర్ణయిస్తే అందుకనుగుణంగా పంపిణీ విషయమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి వానాకాలం పంటల సాగు సీజన్ త్వరలో ప్రారంభం కానుంది రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు ప్రారంభం కాగానే రైతులు పొలం పనులు వేగవంతం చేస్తారు పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తున్న రైతు బంధు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు నిరుడు మే నెలలోనే నిర్ణయం ప్రకటించిన సర్కార్ జూన్ పదిహేనవ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది జూన్ పదో తేదీని కటాఫ్ గా నిర్ణయించి అప్పటి వరకు పాసుపుస్తకాలు ఉన్నవారికి రైతు బంధు సాయం అందించారు ఈ ఏడాది వానాకాలం సీజన్ రైతు బంధు పంపిణీ విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణకు రాష్ట ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది పన్నులు ఇతర రూపాల్లో వస్తున్న ఆదాయంతో ఉద్యోగులకు వేతనాలు పెన్షన్లు వడ్డీల చెల్లింపులు ఆసరా పెన్షన్లు రాయితీలకు సర్దుబాటు చేస్తున్నారు బిల్లుల చెల్లింపులు రైతు బంధు సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు నిధుల లభ్యత ఆటంకంగా మారింది ఈ ఏడాది అప్పుల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా తేల్చలేదు తాత్కాలికంగా కొంతమేర అనుమతించడంతో ఇటీవల రాష్ట ప్రభుత్వం నాలుగు వేల కోట్లను బాండ్ల ద్వారా సమీకరించుకుంది దీంతో ప్రభుత్వానికి కొంతమేర ఓరట లభించింది నిధుల లభ్యతతో వేతనాలు వడ్డీలు ఇతర చెల్లింపులు ఆలస్యం కాకుండా పూర్తి చేయడంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది రైతు బంధు సాయం పంపిణీ విషయంపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని తేదీని ఖరారు చేస్తే అందుకనుగుణంగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అటు రుణాల మొత్తానికి సంబంధించి కేంద్రం ఇంకా తేల్చలేదు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇటీవల మరో దఫా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపారు రాష్ట్ర ప్రభుత్వ వాదనను మరోమారు వినిపించారు కేంద్రం అభ్యంతరం చెబుతున్న గత రెండేళ్ల బడ్జెటేతర రుణాల్ని నాలుగేళ్ల పాటు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది కేంద్రం తేలిస్తే ఇవాళ బాండ్ల జారీకి అవకాశం ఉంటుంది